సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని వేలూరు గ్రామంలో చనిపోయిన రైతు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హరీష్రావు హామీ ఇచ్చారు. గజ్వేల్లో మీడియా సమావేశంలో మంత్రి హరీష్రావు మాట్లాడుతూ వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింహులు మృతి దురదృష్టకరమని అన్నారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దని, స్వలాభం కోసం అమాయకులను బలిపశువులను చేయొద్దన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, మృతుడి భూమిని టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుందనే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. దురదృష్టవశాత్తు ఆ ఊర్లో కొద్దిమంది విపక్షాలకు చెందినటువంటి పార్టీ నాయకులు దానికంటే ముందు కాల్ డేటా అంతా కూడా తీసి ఈరోజు పోలీసులు విచారిస్తున్నారు. లోతైనటువంటి విచారణ కూడా జరుగుతా ఉంది. అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా దోషులను కట్టిన కోసం ఈ రైతులు రెచ్చగొట్టి ప్రేరేపించి ఈ సంఘటనగారే మంత్రి, నువ్వే మంత్రిగా నువ్వే ప్రభుత్వంలో ఉండి నువ్వే భూమి స్వాధీనం చేసుకుని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అభాండాలు వేయడం ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇంత నీతిమాన రాజకీయాలు చేయకూడదు. శవాల మీద పేరాలు ఎదుర్కొనే పని చేయకూడదు. వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. వారికి ఆ ఊర్లో ప్రభుత్వ భూమి ఉంటే తప్పకుండా తీసి ఒక ఎకరం భూమి కూడా ఆ కుటుంబానికి అందిస్తాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా అయితే విమర్శం చేసే వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ప్రతిదాని మీద కోడుగుడు మీద ఈకలు పీకినట్టు ప్రభుత్వం మీద బురద తెలడానికి ప్రయత్నం చేస్తే ఆ బురదలో మీరే చిక్కుకుంటుంది. ఎవరు కోరుకోరు, ఇది చాలా బాధాకరం. డెఫినెట్గా మేము ఖండిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మాకు బాధ్యత ఉంది. మేము అన్ని రకాలుగా కుటుంబాన్ని కాపాడుకుంటాం. అన్ని రకాలు చేయడం మాత్రం చాలా బాధాకరం.